నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. దంత సమస్యల గల కారణాలు, పరిష్కార మార్గాలు వివరించేందుకు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు పార్థ డెంటల్ డాక్టర్ కల్పన గారు. మీరు డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్స్కి కాల్స్ చేస్తూ. నమస్తే డాక్టర్ గారు. హలో డాక్టర్ గారు, చెప్పండి, అసలు ఈ దంత సమస్యలు రావడానికి కారణాలు ఏంటి? ఏ రకాల దంత సమస్యలతో బాధపడే పేషెంట్స్ మీ దగ్గరికి ఎక్కువగా వస్తూ ఉంటారు? డెంటల్ ఇష్యూస్ అనేవి ఎక్కువ శాతం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎక్కువ అవుతాయి. ఒకటి. రెండోది, రెండు పూట్ల బ్రష్ చేసుకోకుండా మార్నింగ్ ఒకటి బ్రష్ చేసుకుని నైట్ బ్రష్ చేసుకోవడాన్ని అవాయిడ్ చేసే వాళ్ళలో ఎక్కువగా చిగురు సంబంధించిన సమస్యలు, పళ్ళకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. మూడోది, డెంటల్ ట్రీట్మెంట్స్లో కానీ డెంటల్ ఇష్యూస్, డెంటల్ హెల్త్ ఇష్యూస్లో ఉండే మెయిన్ ప్యాథటిక్ ఇష్యూ ఏంటంటే, ఎలాంటి డెంటల్ ఇన్ఫెక్షన్ కన్నా పెయిన్ అనేది స్టార్టింగ్లో రాదు. ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇన్ఫెక్షన్ లోపల ఉండే టూత్ని పాడు చేస్తుంటుంది, చిగురిని పాడు చేస్తుంటుంది, కానీ మీకు పెయిన్ లేకపోవడం వల్ల అది ఇన్ఫెక్షన్ అని మీరు గుర్తుపట్టలేరు. రెండో డేంజరస్ పార్ట్ ఏంటంటే, ఎటువంటి డెంటల్ ఇన్ఫెక్షన్, టీత్కి సంబంధించింది కానీ, గమ్స్కి సంబంధించింది కానీ, లేకపోతే ఓరల్ మ్యూకోజ్ లోపల చీక్కి కానీ, బోన్కి సంబంధించింది అని ఒక్కసారి కనుక నోట్లో స్టార్ట్ అయితే దానంతటి అది తగ్గదు. రెండోది పెరుగుతా పోతా ఉంటుంది. మూడోది నోట్లో ఉండే అన్ని భాగాలకి పాకుతుంది అది. సో దిస్ ఈజ్ ఓరల్ ఇన్ఫెక్షన్స్. నోట్లో ఉండే ఏ సమస్యని మేము అశ్రద్ధ చేయొద్దు అని చెప్పడానికి మొట్టమొదటి రీజన్ ఇది. సో నోట్లో ఎవరికైనా బ్లీడింగ్ గమ్స్ ఉన్నా, చీమ్ పడుతున్నా, పుళ్ళు పడుతున్నా, లేకపోతే పళ్ళు నల్లగా మారుతున్నా, అప్పుడే మీరు డాక్టర్ దగ్గరికి రాగలిగితే ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది. ఒకటి లేదా రెండు సిట్టింగ్స్లో ఫినిష్ అయిపోతుంది. డ్యామేజ్ కూడా ఏమవ్వదు. మీ హెల్దీ గమ్స్, హెల్దీ టీత్ మీతో ఉండగానే ట్రీట్ చేయగలుగుతాము. మీరు లేట్ చేయడం వల్ల, నెగ్లెక్ట్ చేయడం వల్ల నష్టం చాలా పెద్దగా ఉంటుంది. చాలామందికి పళ్ళన్నీ నల్లగా మారిపోయి విరిగిపోతాయి. ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వాలి. బ్లీడింగ్ గమ్స్ని అశ్రద్ధ చేయడం వల్ల పళ్ళన్నీ లూజ్ అయిపోతాయి. ఒక్కోసారి క్యావిటీస్ని, లోపల ఉండే అల్సరేషన్ని, పుళ్ళని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎముకలో క్యాన్సర్ గడ్డలు అవ్వడానికి, ఎముకను కట్ చేసి తీసేయడానికి, నోటి క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో డ్యామేజెస్ చూసారా, చిన్నగా లేవు. మీ అశ్రద్ధకి ఖరీదు చాలా పెద్దగా, ఆరోగ్యాన్ని మీరు సాక్రిఫైస్ చేయాలి. సో నోట్లో ఎటువంటి చిన్న మార్పు కనిపించిన వెంటనే నోట్లోంచి స్మెల్ రావడము, చిగురులోంచి రక్తం కారడము, నోట్లో పుళ్ళు పడ్డము, చిన్న పాయింట్, పిన్ పాయింట్ పుండుని కూడా అశ్రద్ధ చేయకూడదు. అలాగే నోట్లో ఎటువంటి ఎల్లో డాట్స్ కానీ, వైట్ డాట్స్ కానీ కనిపించిన వెంటనే డాక్టర్ని కలిస్తే ఈ సమస్యలు ఏం లేకుండా ట్రీట్మెంట్స్ చాలా సింపుల్గా ఉంటాయి, ఈజీగా ఉంటాయి. పైపెచ్చు డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. మేము చాలా స్పీడ్గా, ఫాస్ట్గా కూడా చేయగలుగుతున్నాం. రైట్ డాక్టర్ గారు, మీతో మాట్లాడడానికి మా ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నాగేశ్వరరావు రామంతపూర్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం డాక్టర్ గారు. ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, ఇది దవడ పన్ను ఉంది కదా మేడం, మీ దవడ పన్ను పీకేశారు మేడం. నాకు రూట్ కెనాల్ చేస్తుంటే ఫైల్ ఇరకపోయిందని దవడ పన్ను తీసేసారు. అయితే దానికి మళ్ళా కొత్తగా పన్ను బెటల్ ఇంప్లాంట్ చేయాలన్నారు. ఇప్పుడు సెకండ్ ఈ సైడ్ కూడా బోన్ అరిగిపోయింది అన్నారు మేడం, కూపన్ను కూడా, దాన్ని కూడా తీసి కొత్తగా మళ్ళీ ఇంప్లాంట్ చేయాలన్నారు. ఇంప్లాంట్ ఎంత అవుతుంది, అసలు సర్జరీ ఎట్లా చేయించుకుంటే బాగుంటుంది? మళ్ళా ఇంకోటేమో ఫ్లాప్ సర్జరీ చేయాలన్నారు. ఫ్లాప్ సర్జరీ చేయాలంటే దానికి లేజర్ ట్రీట్మెంట్ బెస్టా, లేకపోతే పాత పద్ధతిలో బెస్టా స్టిచ్చెస్ వేసి అనేది ఏది కరెక్ట్? ఇట్లా మేము పననీయ డెంటల్ క్లినిక్ లో చూపించుకుంటున్నాం. అక్కడ కాలేజ్ ఉంది కదా, పననీయ డెంటల్ కాలేజ్. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రూట్ కెనాల్ చేస్తుంటే ఫైల్ ఇరిగిపోవడం, ఎప్పుడు కూడా మనం ట్రీట్మెంట్ అనేది స్పెషలిస్ట్తో చేయించుకోవాలి. అలా చేయించుకుంటే అసలు మీకు ఆ ఫైల్ ఇరిగిపోవడం కానీ, మంచి ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు, ఫైల్స్ ఇరిగిపోవు. పైగా రోటరీ వాడతాము దట్టు, అందుకే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఒకటి లేదా రెండు సిట్టింగ్స్లో ఫినిష్ అయిపోవడంతో పాటు సక్సెస్ రేట్ ఉంటుంది. ఫైల్ ఇరిగిపోవడం వల్ల ఏమైంది, ట్రీట్మెంట్ మామూలుగా మీ పన్ను మీకు సేవ్ అవ్వాల్సింది, పన్ను తీసేసి ఆర్టిఫిషియల్ పన్నుకి వెళ్లాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఇది వినడం వల్ల అందరూ రూట్ కెనాల్ పట్ల అపోహలకి గురవుతారు. నో, మన పన్ను పుచ్చిపోయినప్పుడు చక్కగా కాన్ఫిడెంట్గా మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోండి. దాన్ని ఎండోడాంటిస్ట్లు అనే స్పెషలిస్టులు చేస్తారు, అది కూడా రోటరీ ఎండోడాంటిక్స్ చేస్తారు. చాలా చక్కగా సక్సెస్ రేట్ ఉంది. ఒకటి లేదా రెండు సిట్టింగ్స్లో రూట్ కెనాల్ ఫినిష్ అయిపోతుంది, మన పన్ను మనకి సేవ్ అవుతుంది. ట్రీట్మెంట్ అటెంప్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రాపర్ ఆర్గనైజేషన్, ఎక్స్పీరియన్స్డ్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ డాక్టర్స్తోనే చేయించుకోవాలండి. అలా చేయించుకోవడం వల్ల ఏంటంటే, మనం ఏం చేస్తాం, 10 రూపాయలు మిగులుతుంది అని చెప్పి చిన్నపిల్లలతో చేయించుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని సాక్రిఫైస్ చేస్తాము, డబ్బులు నష్టపోతాము. ఇప్పుడు మీరు ఎంత డబ్బు పెట్టినా మీ పన్ను పోయింది కదా, అది వస్తుందా? రాదు.
ఆర్టిఫిషియల్ పన్ను మీదే లైఫ్ టైం ఉండాలి. సో ఫస్ట్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ చేస్తున్నారా, ప్రాపర్గా వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతున్నారా అనేది చూడాలి. రెండోది ఇంప్లాంట్. ఇంప్లాంట్ కూడా చాలా ఈజీగా చేయగలుగుతాము, కేవలం రెండు సిట్టింగ్స్లోని సింగిల్ సిట్టింగ్లో కూడా చేయగలుగుతాము. ఎక్కడైతే పన్ను లేదో అక్కడ పంటి వేరుకు బదులుగా ఈ ఆర్టిఫిషియల్ వేరుని పెట్టి సాయంత్రానికి కానీ మరుసటి రోజుకి కానీ మనం పన్ను ఇచ్చేయచ్చు. అగైన్ ఆ ఇన్సెస్ ఇంప్లాంట్ చేసేటప్పుడు కూడా ఎవరు చేస్తున్నారు, డాక్టర్ గారు ఎంత ఎక్స్పర్ట్, ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారు, స్పెషలిస్టా కాదా అది ఒక్కసారి చూసుకోండి. మూడోది ఫ్లాప్ సర్జరీ. ఫ్లాప్ సర్జరీ ఎప్పుడు చేస్తారు, మనకు చిగుళ్ళ సమస్యలు వచ్చి మనం అశ్రద్ధ చేసినప్పుడు ఫ్లాప్ సర్జరీ చేస్తారు. కన్వెన్షనల్ మెథడ్ బెటరా, లేజర్ బెటరా అనేది మీ కండిషన్ అండి, మీ ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది క్లినికల్ ఎగ్జామినేషన్తో పాటు ఓపీజీ అనే ఎక్స్రేని క్లబ్ చేసి చూడడం ద్వారా మనం దాని నిర్ధారణకు వస్తాము. ఇప్పుడు కన్వెన్షనల్ ఫ్లాప్ సర్జరీలో కూడా లేజర్ వాడి, పిఆర్పి వాడి, బోన్ గ్రాఫ్ట్ వాడి కూడా అడ్వాన్స్డ్ ఫ్లాప్ సర్జరీలు చేయడం వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని కూడా పెరియడాంటిస్ట్లు అనే స్పెషలిస్టులు చేస్తారు. కాస్ట్ విషయానికి వస్తే మిమ్మల్ని నేను క్లినికల్గా పరీక్ష చేయలేదు కాబట్టి నేను చేయలేను సార్. ఒకసారి మీరు ఇంకొకసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకుని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించుకోమని మటుకు చెప్తాను. ఇప్పుడు ఇన్ని సమస్యలకి కారణం డెఫినెట్గా మనం స్టార్టింగ్లో ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్లే ఒక పర్సన్ ఇలా మల్టిపుల్ ట్రీట్మెంట్స్ చేసుకోవడానికి దారితీస్తూ ఉంది. అలాంటి అశ్రద్ధ చేయకండి. రైట్ డాక్టర్ గారు. నెక్స్ట్ కలర్ రాజేష్, హన్మకొండ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రాజేష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, హలో చెప్పండి రాజేష్. మాకు కొంచెం ఫ్రంట్ ఫ్రంట్స్ రాజేష్ గారు, మీరు చెప్పేది అర్థం కావట్లేదండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా ప్లీజ్. కొంచెం ఎత్తున్నాయి మేడం, ముందు పళ్ళు ఎత్తున్నాయి. రైట్, ఇప్పుడు చూడమ్మా నీ ఏజ్ ఎంత? 20. ఎవరికైనా 20 ఇయర్స్ అని కాదు, 20 ఇయర్స్లో ఉన్నా 30 ఇయర్స్లో ఉన్నా బోన్ సపోర్ట్ చేస్తే ఎర్లీ 40స్లో ఉన్నా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ పళ్ళు ఎత్తుగా ఉంటే సమస్యకి పరిష్కారం ఏంటి? చక్కగా క్లిప్పులు పెట్టుకోవచ్చు, అందరికీ తెలిసిందే అది. భయపడాల్సింది ఏమీ లేదు. 100% సక్సెస్ రేట్ ఉన్న ట్రీట్మెంట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్. అయితే క్లిప్పులకి భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక సంవత్సర కాలం పాటు క్లిప్పులు పళ్ళ మీద పెట్టేస్తారు, అతుక్కుని ఉంటాయి, మనం బయటకు వెళ్ళడం కష్టము, లేదా ఏదైనా వేరే రాష్ట్రాల్లో సీట్ ఏమైనా వస్తే అక్కడికి వెళ్ళిపోతే కష్టము, లేకపోతే ఉద్యోగాలు చేయడం కష్టము. వీళ్ళందరికీ ఆన్సరే ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ అలైనర్. సన్నగా ఉండే తీసి పెట్టుకునే ట్రే ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, అసలు మీకు తెలియదు రిమూవబుల్ ట్రే. అది తీసి పెట్టుకునే ఒక సన్న ట్రే వేసుకోవడం ద్వారా ఏవైతే ఎత్తు పళ్ళు అనే సమస్య మన లైఫ్ టైంలో బాధపడతామో అది కరెక్ట్ అయిపోతుంది, చాలా సింపుల్గా కరెక్ట్ అయిపోద్ది. అలైనర్ అనేది అడ్వాన్స్డ్ వర్షన్ అండి. ఇప్పుడు మన క్లిప్పుల ట్రీట్మెంట్లో ఏదైతే భయాలు ఉంటాయో, అందరికీ కనిపిస్తుంది అనే భయం ఉంటుందో, అలైనర్ పెట్టుకుంటే అసలు ఎవరూ గుర్తుపట్టలేరు. మీ పక్క వాళ్ళు కూడా మీరు ఎత్తుపళ్ళకి చికిత్స చేసుకుంటున్నారు అనేది ఐడెంటిఫై చేయలేరు. ఏదైనా తింటే ప్రాబ్లం ఏమో, అలైనర్ పెట్టుకునే వాళ్ళు అది రిమూవబుల్ కాబట్టి తీసి పక్కన పెట్టి తినచ్చు. మూడోది బయటకి ఏదైనా మ్యారేజ్ లాంటిది ఫిక్స్ అయినా, విదేశాలకు వెళ్లాల్సిన పని పడినా మనం ఎలా వెళ్తాం, క్లిప్పుల ట్రీట్మెంట్ మధ్యలో ఆగిపోతుంది కదా, అలైనర్లో ఆ ప్రాబ్లం లేదు. మీరు ప్రతి నెలా చెకప్కి రానక్కర్లేదు, అలాగే బయట విదేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు అలైనర్నే చేసుకుంటున్నారు. మీరు ఒక్కసారి వచ్చి మెజర్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతే చాలు, మీ పళ్ళకి తగినట్టుగా ఈ ట్రేస్ని తయారు చేసి మీకు ఒక్కసారి ఇన్సర్ట్ చేసి మీకు డెలివరీ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత మీరు అసలు రానే అవసరం లేదు. అలైనర్స్ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ అండి, చాలా యాక్యురేట్గా పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చేటట్టు చేసే మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్. ఇంకోటి ఏంటంటే సన్న ట్రే వేసుకోవడం ద్వారా ఎత్తుపళ్ళు కరెక్ట్ అయిపోతాయా, సందుపళ్ళు కరెక్ట్ అయిపోతాయా, వంకరపళ్ళు కరెక్ట్ అయిపోతాయా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. 100% కరెక్ట్ అయిపోతాయి, ఎందుకంటే క్లిప్పుల చికిత్సలో ఏవైతే బయోమెకానిక్స్ సైన్స్ ఉంటుందో అలైనర్లో కూడా అదే సైన్స్ ఇమిడి ఉంటుంది. ఎందుకంటే దాన్ని మీ పళ్ళకి తగినట్టుగా డిజిటల్ స్కానింగ్ తీసుకొని మీకు తగినట్టుగా మీ ఫేస్కి తగినట్టుగా మనం ఆ ట్రేస్ని అనేవి తయారు చేసేస్తాం, కరెక్ట్గా యాక్యురేట్గా మూచేస్తాం మీ టీత్ని. అలాగే యాంగులేషన్స్ని, పన్నుని ఏ యాంగిల్లో కదిపితే చక్కగా కనపడతారు అనే యాంగులేషన్స్ని కూడా చేయగలిగే శక్తి అలైనర్కి ఉంటుంది. మూడోది అలైనర్స్ అంటే ఎవరింటి వాళ్ళు చేయగలుగుతారా, ఎవరింటి వాళ్ళు చేయలేరండి దాన్ని. దాన్ని దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు, ట్రైన్డ్ ఉంటారు, ట్రైన్డ్ ఆర్థోడాంటిస్ట్ అండ్ సర్టిఫైడ్ ఇన్ అలైనర్స్ ఉంటారు, వాళ్ళు మటుకే అలైనర్స్ చేయగలుగుతారు. సో అది బయట దొరకదు కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా మేము చెప్పగలుగుతున్నాం, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ చేస్తున్నాము. ఇండియాలోనే అత్యధికంగా ఇప్పటికే అలైనర్స్తో ట్రీట్ చేస్తున్నాము. చాలామంది పేషెంట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఆల్రెడీ పెట్టిన క్లిప్పులు కూడా తీసేసి అలైనర్స్కి షిఫ్ట్ అయిపోయిన కేసెస్ని ఈరోజు మేము ఎక్కువగా చూస్తున్నాం. సో
ఎవరు కూడా ఎత్తు పళ్ళు ఉన్నాయి, వంకర పళ్ళు ఉన్నాయి, సందు పళ్ళు ఉన్నాయి, నాకు పెళ్ళైపోయింది, నాకు పిల్లలు ఉన్నారు, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నాకు మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది, నేను విదేశాలకు వెళ్ళాలి, ఈ సమస్యతో లైఫ్ అంతా ఎలా ఉండాలి అనే భయం ఇంకా అక్కర్లేదు. కంఫర్టబుల్గా మీరు ఎలానైనా ఆప్ట్ చేసుకుంటే మీ లైఫ్ని ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండానే మీ ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు అనేవి ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. రైట్ డాక్టర్ గారు. నెక్స్ట్ కలర్ సురేంద్ర, నల్గొండ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సురేంద్ర గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, సురేంద్ర గారు టీవీ చూడొద్దండి ప్లీజ్, డాక్టర్ గారు ఉన్నారు, నేరుగా ఫోన్లో మాట్లాడండి. హలో చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. ఓకే ఓకే మేడం, ఓకే మేడం. మేడం ఇప్పుడు నా దంతాలు వచ్చేసి పైన పనులు మేడం, పైన వచ్చేసి ఇటు మూడు పైన స్కిన్ పైకి వెళ్ళిపోయి బాగా లూజ్ అయిపోయినాయి, ఇట్లా బాగా లూజ్ అయిపోయినాయి మేడం. అవే ఉన్నా మళ్ళీ చెక్ చేయొచ్చా మేడం? అట్లా మళ్ళీ మీ పళ్ళు లూజ్ అయిపోయిన తర్వాత కష్టం అండి, అవి తీసేసి మళ్ళీ కొత్త పళ్ళు పెట్టచ్చు. కాకపోతే మీరు వాటిని అలాగే వదిలిపెట్టినారనుకోండి, మిగతా పళ్ళు ఏవైతే గట్టిగా ఉన్నాయో అవి కూడా లూజ్ అయిపోతాయి. చాలామంది చూడండి, స్ట్రైట్గా ఒక పన్ను లూజ్ అవుతుంది, రెండు పళ్ళు లూజ్ అవుతాయి, అప్పుడే మీరు చికిత్స చేయించుకుంటే మిగతా పళ్ళకి ఆ జబ్బు పాకకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా పళ్ళు లూజ్ అవ్వడం అనేది పడుకొని నిద్రలో వచ్చేసరికి మొత్తం పళ్ళన్నీ కదిలిపోవండి. మనకి చిన్నగా ఫస్ట్ సందులు వస్తాయి, చిగురులోంచి నెత్తులు వస్తుంది, ఒక్కొక్క పన్ను వదిలవడం కనిపిస్తుంది. ఇది అందరికీ జరుగుంటుంది, ఇప్పుడు మనకి ఫోన్ చేసిన పేషెంట్తో సహా. కాకపోతే ఏంటంటే ఇలా అన్ని పళ్ళు పాడైపోయాక ఇంకా బయటికి వెళ్ళలేని పరిస్థితికో, లేకపోతే నోట్లోంచి విపరీతంగా స్మెల్ వస్తూనో, పళ్ళు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చాక ట్రీట్మెంట్ అటెంప్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ పరిస్థితి రాకుండా మనం ఆపచ్చు. మీరు ముందే చిగురులలోంచి నెత్తులు వచ్చిన మొదటి రోజే ట్రీట్మెంట్ చేయించుకుంటే అసలు ఈ పరిస్థితి మీరు చూడరు జీవితకాలం పాటు. సరే, ఇప్పుడు అయిపోయింది కదా సార్, మీకు ఇప్పటికన్నా కూడా మీకు చిగురు సమస్య వల్ల చిగురులో జబ్బులు ఉన్నాయి మీకు, దానివల్ల పళ్ళు లూజ్ అయిపోయినాయి. అది మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నారనుకోండి, మిగతా పళ్ళన్నీ కనీసం గట్టిగా మిగులుతాయి. లేకపోతే ఈ పళ్ళతో పాటు ఆ పళ్ళన్నీ కూడా మీరు ఇంకో సంవత్సర కాలంలో మొత్తం తీయించుకొని మొత్తానికి ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంటుంది సార్. కాకపోతే ఇప్పుడు కదులుతున్న పళ్ళని తీసేసి అక్కడ వెంటనే ఒక రోజులో మరి పళ్ళు లేకుండా ఎలా ఉండాలి, బయట అందరికీ తెలిసిపోతుంది కదా, ఇలాంటి భయాలు ఉంటాయి చాలామంది పేషెంట్లకి. అలా అవసరం లేదు, ఒక రోజులో మీకు ఆర్టిఫిషియల్ టెంపరీ టీత్ ప్లేస్ చేస్తాము. ఇంప్లాంట్ పెట్టడం అయితే ఇమీడియట్గా కూడా పెట్టచ్చు. మీరు ఒకసారి కలవగలిగితే, నల్గొండలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది సార్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000. ఆ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి మీరు ఆ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారితో ఒక్కసారి పరీక్ష చేయించుకోండి. ఇప్పటికే చాలా నష్టం జరిగింది, ఇంకా అశ్రద్ధ చేస్తే ఇంకా నష్టపోయి నోట్లో అసలు పళ్ళు లేకుండా అయిపోయే పరిస్థితులు ఉంటాయి. పన్ను లేని వాళ్ళకి ఈరోజు మనం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఒక్క సిట్టింగ్లో, ఒక్క రోజులో లేదా రెండు రోజుల్లో మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము, చాలా ఈజీగా చేయగలుగుతున్నాము, ప్రాక్టికల్లీ సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము. 127 బ్రాంచెస్ ఉన్నాయి పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్కి. హైదరాబాద్లో 55కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, బెంగళూరులో 25కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో ఇటు సిటీ అని ఇటు టౌన్ అని డిఫరెన్స్ లేకుండా ఎలా అయితే ఎక్కడ మొత్తం ప్రతి బ్రాంచ్లో కూడా ఇంతే అడ్వాన్స్డ్ టెక్నాలజీని చాలా ఈజీగా మీకు అందరికీ అందుబాటులో ఉంది. మీరు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఇంతంత పళ్ళు లూజ్ అయిపోయి నోట్లోంచి స్మెల్ వచ్చి తినడానికి పళ్ళు లేక నమలటానికి పళ్ళు లేక ఉండాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 0404142000 పార్థ 125 డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది మొత్తం 3 రాష్ట్రాల్లో కూడా. దానికి ఫోన్ చేసి మిమ్మల్ని అడిగినా మేము చెప్తాము, మీ సమస్యకి పరిష్కారం చెప్తాము కనీసం, లేదా డిజిటల్ కన్సల్టేషన్లో మేము ఆన్సర్ చెప్తాము వీడియో కాల్లో కూడా, లేదా మీ ఇంటికి రావాలి అంటే హోమ్ కన్సల్టేషన్ కూడా మా డాక్టర్స్ వచ్చి మిమ్మల్ని పరీక్ష చేసి మీ సమస్యకి పరిష్కారాలు అయితే పర్ఫెక్ట్గా చూపించగలము, ట్రీట్మెంట్ కూడా అంతే పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాము. ఎందుకంటే మా ఫీడ్బ్యాక్ అలా ఉంది, పేషెంట్ సాటిస్ఫాక్షన్ అలా ఉంది, ఒకసారి ట్రీట్మెంట్ చేస్తే చాలా కంఫర్టబుల్ ఉంది, ట్రీట్మెంట్ అడ్వాన్స్మెంట్స్ అలా ఉన్నాయండి, పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఏది కూడా ఇప్పుడు పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు ఒక రోజులో పెట్టగలుగుతున్నాము, పిప్పి పళ్ళు వచ్చి రూట్ కెనాల్స్ని ఒక రోజులో చేయగలుగుతున్నాము, లేజర్ చికిత్సల ద్వారా గమ్ ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాము, ఒకవేళ అడ్వాన్స్డ్ ఫ్లాప్ సర్జరీలు చేయాలన్నా అది 1 డేలో ఫినిష్ చేయగలుగుతున్నాం. ప్రతి ట్రీట్మెంట్ 1 or 2 సిట్టింగ్స్లో ఫినిష్ అయిపోతూ ఉంది.
సక్సెస్ రేట్ కూడా 90-95% ఉంది. కాబట్టి ఇంత అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయని ఎవరికి రీచ్ కావట్లేదు. దానివల్ల అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో మేము ఇలా మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. రైట్ డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ పవన్, నిజామాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. పవన్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్, ప్లీజ్ చెప్పండి. మేడం నాకు దాదాపు 10 ఇయర్స్ నుంచి నేలక పూర్తిగా బయటకు వస్తలేదు. నేలక పైన పప్పులు వస్తున్నాయి. అలాగే మళ్ళీ బ్రష్ చేస్తే పొద్దున బ్లీడింగ్ అవుతుంది, మధ్య మధ్యలో మధ్య టైంలో కూడా బ్లీడింగ్ అవుతుంది. చిగురులో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అలాగ మీకు బ్లీడింగ్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది, కానీ పెయిన్ అనేది ఉండదు. ఇదే ప్యాథెటిక్ విషయం. మీకు స్టార్టింగ్లో కూడా నేను చెప్పింది అదే. ఇప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే మన పళ్ళు బలహీనంగా ఉన్నాయో మనం తీసుకునే డైట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. కదిలే పళ్ళు ఉండేవాళ్ళకి, పుచ్చిపోయిన పళ్ళు ఉండేవాళ్ళకి, పళ్ళు బలహీనంగా ఉండేవాళ్ళకి, అసలు పళ్ళు లేని వాళ్ళకి జరిగేది ఏం చెప్పండి, వాళ్ళు అన్నం తినడాన్ని, ఏదైతే మనం తినాలో దాన్ని కాంప్రమైజ్ చేసేస్తారు. అలా ఎప్పుడైతే కాంప్రమైజ్డ్ డైట్ తీసుకుంటామో మనం, వెంటనే అది మన హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అప్పుడేంటి, వైటమిన్ లోపమని, సి విటమిన్ లోపమని, బి విటమిన్ లోపమని స్టార్ట్ అవుతుంది. దానివల్లే ఈ నాలుక మీద అల్సరేషన్స్ రావడం కానీ, పెదవుల్లో అల్సరేషన్, అది వన్ ఆఫ్ ద రీజన్. అది కాకుండా మేజర్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు, అందుకే డాక్టర్ని కలవాలి. రెండోది, బ్లీడింగ్ గమ్స్ అనే దానికి చికిత్స ఉంది. ట్రీట్మెంట్ చేయించుకుంటే 100% నయమైపోతుంది. దానివల్ల ఇన్ఫెక్షన్ ఆగిపోతుంది. మీరు 2 సంవత్సరాల నుంచి బ్లీడింగ్ గమ్స్ని నోట్లో అట్టే పెట్టుకుంటే మీకు పళ్ళు పాడైపోయి ఉంటాయి, చిగురు పాడైపోయి ఉంటుంది, నాలుక మీద పుళ్ళు వస్తూ ఉన్నాయి, రెండు ఆ కింద నుండే పళ్ళని పట్టుకునే ఎముకని ఆ ఇన్ఫెక్షన్ తినేస్తూ ఉంటుంది. మీరు తిన్న అన్నం తిన్నప్పుడల్లా ఆ ఇన్ఫెక్షన్ కడుపులోకి కూడా తీసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుందో చెప్పండి, ఆ ఇన్ఫెక్షన్ మీ నోటి వరకే కాకుండా మీరు దాన్ని క్యారీ చేయడం వల్ల, నోట్లో పెంచుకోవడం వల్ల, అది గుండె జబ్బులు రావడానికి, లంగ్స్, లివర్, కిడ్నీ లాంటి ఇంటర్నల్ ఆర్గన్స్ ఇన్ఫెక్ట్ అవ్వడానికి మనకి మనమే నష్టం చేసుకుంటూ ఉంటాం. కానీ ట్రీట్మెంట్కి వస్తే ట్రీట్మెంట్ ఎంత సింపుల్గా ఉందండి. ఒక రోజులో ట్రీట్మెంట్ చేసి పంపించేస్తాం. ఒక రోజులో మీ జబ్బు నయమైపోతే సంవత్సరాల తరబడి సఫరింగ్ ఉండదు కదా. ఇది అనవసరంగా మనకు మనం చేసుకునే నష్టం అని డెఫినెట్గా చెప్పొచ్చు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలియదు సార్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, మేము డెఫినెట్గా మీకు హెల్ప్ చేయగలం. నిజామాబాద్లో పాత డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ఉంది సార్. ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి డాక్టర్ గారిని ఒక్కసారి కలవండి, శ్రమ అనుకోవద్దు. డాక్టర్ గారితో మాట్లాడితే మీకు మరింత క్లారిటీ వస్తుంది. ఈజీగా నేను చెప్తున్నాను చూడు, 1 డేలో మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. రైట్ డాక్టర్ గారు. నెక్స్ట్ కలర్ నాయుడు, కూకట్పల్లి నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. నాయుడు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. సార్ నమస్తే సార్, ప్లీజ్ చెప్పండి. మేడం నాకు 10 ఇయర్స్ బ్యాక్ ఒక లెగ్కి స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఓకే. అప్పటి నుంచి ఆ డాట్స్, ఆ మచ్చలు అలా ఉండిపోతున్నాయి. అప్పుడప్పుడు ఒక్కోసారి దొరలు వచ్చి మచ్చలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి మేడం. ఇప్పుడు చాలా మందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఏంటంటే అశ్రద్ధ చేస్తారు. ఇప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్ లాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా అశ్రద్ధ చేయడం వల్ల అవి పెరుగుతూ పోతూ ఉంటాయి. దానికి స్పెషలిస్ట్ ఉంటారండి, డర్మటాలజిస్ట్ అంటారు, లేకపోతే స్కిన్ స్పెషలిస్ట్ ఉంటారు. మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే మా దగ్గర కూడా డర్మటాలజిస్టులు, స్కిన్ స్పెషలిస్టులు ఉన్నారు. ఎందుకంటే మేము స్కిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్ చేస్తాం కాబట్టి. సో మీరు ఒకసారి స్కిన్ స్పెషలిస్ట్ని కలవండి, ఇమ్మీడియట్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది. రైట్ డాక్టర్ గారు. నెక్స్ట్ కలర్ శ్రవంతి, హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రవంతి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో శ్రవంతి. నమస్కారం మేడం. నమస్తే అండి, ప్లీజ్ చెప్పండి. ఇది యాక్చువల్లీ నాకు యాక్సిడెంట్ అయ్యి పైన టీత్ 4 ఊసిపోయాయండి. ఓకే. అయితే ఆర్టిఫిషియల్ అంటే ప్రెసెంట్ అయితే ఇప్పుడు గమ్ తో అంటించేవి ఉంటాయి కదా మ్యామ్, అలా పెట్టారు నాకు. సో నేను వేరే పార్ట్ డెంటల్, ఇక్కడ జేఎన్టీ బ్రాంచ్ ఉంది కదా మ్యామ్, అక్కడ కూడా వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు ఏమన్నారంటే అది ఇంప్లాంట్ చేస్తారు కదా మ్యామ్, అది చేసినా సరే అది 1 ఇయర్ మళ్ళీ మీకు తర్వాత అవి కూడా సడన్ గా ఊసిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో అది బెటరే అంటారా మ్యామ్? నాకు ఆప్షన్ అంటే మాటి మాటికి సడన్ గా మధ్యలో ఊసిపోతే ప్రాబ్లం అవుతుంది. లేదండి. ఎంత ఏజ్ మీది శ్రవంతి? లేదు, అలా ఏం లేదండి. ఇంప్లాంట్ అంటే పర్మనెంట్ ట్రీట్మెంట్, అది టెంపరీ ట్రీట్మెంట్ కాదు. సో ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. మనం ఒకసారి ఇంప్లాంట్ పెట్టి పళ్ళు పెడితే మొత్తం మొత్తానికి ఊడిపోవడం, పెట్టడం, ఇంకా అది ఫిక్స్డ్ ఆప్షన్ అని ఎలా చెప్తామండి? అట్లా ఏమి ఉండదు. బ్రిడ్జ్ విధానంలో కూడా మీరు స్మైల్ డిజైనింగ్ లాంటివి చేయించుకుంటే కూడా అస్తమానం ఊడిపోవడం, పడిపోవడం లాంటివి అనేది డెఫినెట్గా జరగదు. అది ఎప్పుడో ఒకసారి 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోయి ట్రీట్మెంట్ అయిన తర్వాత, ఇన్కేస్ లోపల పెట్టిన సిమెంట్ వీక్ అయితే అది ఊడొచ్చినా, మీరు వెంటనే మా దగ్గరికి వస్తే సిమెంట్ని క్లీన్ చేసి మళ్ళీ రీఫిక్స్ చేసేస్తాం.
ఈరోజు డెంటల్ ట్రీట్మెంట్స్లో సక్సెస్ రేట్ చాలా బాగుంది, అందులో ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఒకసారి కలవండి, జెఎన్టీకి వెళ్ళినా పర్లేదు, మాధపూర్లో నేను ఉంటాను పర్సనల్లీ. మీరు ఒకసారి మాధపూర్ రాగలిగితే నేను పరీక్ష చేసి చెప్తాను. కానీ మీకు ఫిక్స్డ్ ఆప్షను అస్తమానం ఊడిపోకుండా 100% పెట్టచ్చు. ఇది ఒక అపోహ ఉందండి చాలా మందిలో, ఏంటంటే స్మైల్ డిజైనింగ్ చేయించుకున్నా లేకపోతే ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ టీత్ పెట్టుకున్నా అవి అస్తమానం ఊడొచ్చేస్తాయా అనే భయం ఉంటుంది. ఫిక్స్డ్ టీత్, ఫిక్స్డ్ టీత్ అంటే ఫిక్స్డ్ టీతే. మన ఇప్పుడు న్యాచురల్ టీత్ ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. మీరు దానికి మెయింటెనెన్స్ ఏమి ఉండదండి. పొద్దున్న లేచి మన పళ్ళని మనం ఎలా బ్రష్ చేసుకుంటామో అలా చక్కగా రెండు పూట్ల బ్రష్ చేసుకోవడం, ఏదైనా తిన్న తర్వాత నోరు కడుక్కోవడం, ఈ చిన్న మెయింటెనెన్స్ చేసుకుంటే చాలు, ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. 6 to 8 months కానీ 1 year ఒకసారి కానీ డాక్టర్ గారిని కలిసి మీరు ఒకసారి కన్సల్టేషన్ చెకప్ చేయించుకుంటా ఉంటే ట్రీట్మెంట్స్ లాంజిబిటీ చాలా బాగుంటుంది, అందులో డౌట్ ఏం లేదు. మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి కలవండి డాక్టర్ గారిని, ఇబ్బంది ఏం లేదు. డాక్టర్ గారు, ఈ షుగర్ పేషెంట్స్కి ఫిక్స్డ్ టీత్ పెట్టవచ్చు, అసలు సాధ్యమేనంటారా? 100% సాధ్యమేనండి. వయసు పైపడిన వాళ్ళకి, షుగర్ ఉండే వాళ్ళకి, చిగురు జబ్బు ఉండే వాళ్ళకి, తర్వాత బీపీ మందులు వాడే వాళ్ళకి, రీసెంట్గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి పళ్ళు లూజ్ అవుతాయి కొన్ని సందర్భాల్లో. అలా లూజ్ అయినప్పుడు మళ్ళీ మనం తినడానికి పళ్ళు పెట్టుకోగలమా అనే ఒక భయము, ఒకవేళ షుగర్ ఉంది కాబట్టి ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనే ఒక భయము, పెట్టుకున్న పళ్ళు అసలు తినడానికి పనికొస్తాయా అని ఇంకో భయము, ఇలా రకరకాల భయాలు ఉన్నాయి అందరిలో. ఇవన్నీ కూడా, ఈ ఆలోచనలు అన్నీ కూడా మిత్సే, అబద్ధాలే. 100% మనం షుగర్ పేషెంట్లు కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, కాకపోతే షుగర్ కంట్రోల్లో ఉండాలి. డెఫినెట్గా ఉంటుంది కూడా, షుగర్ పెరిగిపోతా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటే డెఫినెట్గా పళ్ళే కాదు మిగతా ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. రెండోది, ఏ కండిషన్లో ఉండే వాళ్ళకన్నా, బీపీ పేషెంట్లకు కానీ హార్ట్ పేషెంట్లకు కానీ ఎవరికైనా కూడా మనం కంఫర్టబుల్గా ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు, ఆప్షన్ ఏదైనా తీసుకోవచ్చు. మీరు నమిలి తినడానికి టీత్ పెట్టడం 100% సాధ్యమే. పార్థ డెంటల్లో నుండి నుత్త 127 బ్రాంచెస్లో కూడా చాలా చక్కగా, ఇప్పుడు మేము అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా చేస్తాము అంటే దాని అర్థం ఏంటి, ఎవరి హెల్త్ ఏ హెల్త్ ఇష్యూతో ఉండే పేషెంట్ కన్నా మేము నమిలి తినడానికి టీత్ పెట్టగలము. అది పార్థ డెంటల్ ఘనత. ప్రాక్టికల్లీ ఇంతమంది, ఇన్ని లక్షల సంఖ్యలో మనం ఫిక్స్డ్ టీత్ పెడుతున్నామో వాళ్ళు తింటున్నారు. ఆ ఎక్స్పీరియన్స్తోనే ఇప్పటికీ కూడా ఈ రోజుకి ఈ నిమిషానికి కూడా ఇండియాలోనే అత్యధికంగా ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్లు పెట్టిన ఘనత పార్థ డెంటల్కు ఉంది. అలా ఎలా పెట్టగలుగుతున్నాం, బికాస్ అడ్వాన్స్ టెక్నాలజీ, 2 స్పెషలిస్టులు చేయడము, 3 టైం టు టైం ఫాలోఅప్ చేయడము, మధ్యలో ఏమైనా సమస్యలు వచ్చినా సాల్వ్ చేసుకొని కలిగే శక్తి పార్థ డెంటల్కు ఉండడము. ఈ ఉండే ఈ స్ట్రెంగ్స్ వల్లే పార్థ డెంటల్లో అత్యధికంగా ఇంప్లాంట్స్ ప్లేస్ చేయడమే కదా అత్యధిక ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలిగాము. షుగర్ పేషెంట్లకు కానీ బీపీ పేషెంట్లకు కానీ ఎన్నో లక్షల మంది కంఫర్టబుల్గా ఈరోజు తినగలుగుతున్నారు అంటే మేము వాడే అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పచ్చు. సో పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఒక నోట్లో ఒక్క పన్ను కూడా లేకుండా బాధపడే వాళ్ళు కానీ, పళ్ళ సెట్లు పెట్టుకునే వాళ్ళు కానీ, షుగర్ పేషెంట్లు కానీ, బీపీ పేషెంట్లు కానీ, మీరు ఎవరైనా తినడానికి పళ్ళు లేకుండా బాధపడుతున్నా, నోట్లో అక్కడక్కడ పళ్ళు లేకపోయినా మీరు కంఫర్టబుల్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇన్కేస్ మీకు దీని గురించి డౌట్స్ ఏమైనా ఉంటే కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 0404142000. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మేము ఇన్ డీటెయిల్ మీకు చెప్తాము. లేకపోతే 127 బ్రాంచెస్ ఉన్నాయండి, మీరు ఏ బ్రాంచ్ కన్నా శ్రమ అనుకోకుండా ఇంటి సభ్యులు ఎవరైనా వచ్చి కూర్చుని మాతో మాట్లాడినా కూడా మేము క్లియర్గా మీకు టెక్నాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకసారి మీ హెల్త్, కాకపోతే ఏంటంటే జాగ్రత్తలు తీసుకుంటాము, ఏది కంగారుగా చేయడం జరగదు, ప్రతిదీ శ్రద్ధగా చేస్తాము, టైం తీసుకొని చేస్తాము. అందులో పేషెంట్ ఎవరైనా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇంకా అత్యధికంగా ఇంకా మరింత కేర్ఫుల్గా జాగ్రత్తలు తీసుకుని ప్రాపర్ వాళ్ళ ఫిజిషియన్ కన్సెంట్తో వాళ్ళు వాడే మందుల్ని దృష్టిలో పెట్టుకుని పేషెంట్కి ట్రీట్మెంట్ మారుస్తూ చాలా జాగ్రత్తగా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ గారు, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి అసలు? అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే అండి, ఒక్క రోజులో మీకు ఫిక్స్డ్ పన్ను ఈరోజు పెట్టగలుగుతున్నాము అంటే అది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్లే సాధ్యమవుతుంది. ఇంప్లాంట్ పెడతాము, ఇంప్లాంట్ పెడతాము అని చెప్తున్నాము, కానీ ఇంప్లాంట్ పెట్టడం అంటే అది పెద్ద సర్జికల్ ప్రొసీజర్ అనో లేదా మనం తట్టుకుంటామో లేదో అని భయాలు ఉంటాయి. ఎన్నో మన ఇంప్లాంట్ అనేది ఒక రూట్ కెనాల్ ఎలా చేస్తాం, ఫిల్లింగ్ ఎలా చేస్తామో అంతే సింపుల్గా. ఎక్కడైతే ఇంప్లాంట్ పెడతామో అక్కడ లోకల్ ఎనస్థీషియా ఇచ్చి ఇంప్లాంట్ని ఇన్సర్ట్ చేస్తాము, మెజర్మెంట్ తీసుకుంటాము, నెక్స్ట్ డే పని చేస్తాము. అక్కడ ఒక కోత కానీ, రక్తస్రావం కానీ, కుట్లు పడ్డం కానీ జరగదు. అదే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ. 4వది ఇమ్మీడియట్ లోడింగ్. అది అంటే ఈరోజు ఇంప్లాంట్ పెట్టి మెజర్మెంట్ తీసుకొని నెక్స్ట్ డే పన్నును కూర్చోపెట్టచ్చు. 5వది ఎవరికైనా చేయొచ్చు, అది కొన్ని 1 or 2 కండిషన్స్, హెల్త్ కండిషన్స్ తప్పించి.
90-97% కండిషన్స్ లోని మనం ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ పళ్ళు పెట్టే అవకాశం ఈరోజు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్లే సాధ్యపడుతుంది. సో ఒకప్పుడు ఉండే ఇంప్లాంట్ టెక్నాలజీ వేరు, ఈరోజు మనం చేసే అడ్వాన్స్డ్ హయ్యర్ అండ్ టెక్నాలజీ ఇంప్లాంట్ టెక్నాలజీ. అందువల్లే మేము ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాము, ఇంతమందికి ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చి తినే ఏర్పాట్లు కూడా చేయగలుగుతున్నాము. రైట్ డాక్టర్ గారు, దంత సమస్యలతో బాధపడే వారికి చాలా చక్కటి పరిష్కార మార్గాలు అందించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.